ప్రతిరోజు కార్తీక పురాణము చదివే ముందు చదవవలసిన స్తోత్రాలు అన్నమాట అండి. ఇప్పుడు పారాయణం స్టార్ట్ చేస్తున్నాను. పారాయణం ముందు ఈ స్తోత్రాలు ప్రతిసారి నేను చదువుకుంటానన్నమాట. ముందు విఘ్నేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహన్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అలాగే మనము గురువుని కూడా స్తోత్రం చేయాలండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్ కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాపతిం వందే శూరశశాంకవహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం అని విఘ్నేశ్వరుణ్ణి, గురువుని, శివుణ్ణి, విష్ణువుని ముందు కార్తీక పురాణం చదివే ముందు కంపల్సరీగా మనము స్తోత్రాలను చదువుకొని కార్తీక పురాణముని పారాయణం చేయడం ప్రారంభిస్తామండి. కార్తీక పురాణము 1వ అధ్యాయము. కార్తీక మహర్షము గురించి ఈ కథలో వివరించబడిందండి. కార్తీక వ్రత విధానము. నైమిసారణ్యమునందు సత్రయాగము చేయుచున్న శౌనకాది మహామునులనందరూ బహుపురాణవేత్తయు వ్యాస శిష్యుడైనను అయిన రోమ మహర్షిని చూచి, మహానుభావ, ఒకప్పుడు జనక మహారాజునకు వశిష్ఠ మహర్షి కార్తీక వ్రత మహాత్మ్యమును చెప్పియున్నాడట కదా, దానిని మేము కూడా వినగోరుచున్నాము, సవిస్తారముగా వినిపించుము అని అడిగిరి. సూతుడిట్లు చెప్పసాగెను, మునీంద్రులారా, పూర్వం ఈ కార్తీక మహాత్మ్యమును బ్రహ్మ నారదునుకు శివుడు ఉమాదేవికిని శ్రీహరి లక్ష్మీదేవికిని చెప్పినారు, దానిని వశిష్ఠుడు జనకునకు చెప్పినాడు. మరలా నేను మీకు ఆ మహాత్మ్యమును వినిపించదను. దీనివలన సర్వ సంపదలను కలుగును. విన్నవాడు జనన మరణ స్వరూపమైన సంసార బంధముల నుండి విముక్తుడగును. ఒకప్పుడు సిద్ధాశ్రమమునకు పోవచ్చు వశిష్ఠుడు జనక మహారాజునింటికి వచ్చి, యజ్ఞము జరుగుచున్నది, నీవు దానికి సరిపడినట్లు ధనమియ్యవలను అని అడగగా, రాజు, కావలసిన ధనమును నేనిచ్చదను, చింతవలదు, మీ వంటి ధర్మవేత్తలు వచ్చినప్పుడు ధర్మ సూక్ష్మములు తెలుసుకొనవలను, నాకు కొన్ని ధర్మరహస్యములు చెప్పుడు అని అడిగెను. కార్తీక మాసము సర్వ మాసముల కంటెను సర్వ ధర్మముల కంటెను గొప్పది అందురు కదా, అది ఎట్లో నాకు చెప్పుడు అని అడిగెను. వశిష్ఠుడు, రాజా, విన్నంతనే పాపములను పోగొట్టు ఆ మహావిషయమును చెప్పుచున్నాను, వినుము. సూర్యుడు తులారాశిలోనికి వచ్చినప్పుడు కార్తీక మాసమున మానవుడు నిర్మల చిత్తుడై కార్తీక స్నానము ప్రారంభింపవలను. కార్తీక మాసమందు సూర్యోదయ వేళ కావేరీ నది స్నానము చేసినచో విశేష ఫలము కలుగును. సూర్యుడు తులారాశిలో ప్రవేశింపగానే త్రిలోక పావని అయిన గంగ అన్ని నదులలోనూ కాలువలు, చెరువులు, గుంటలు మున్నగు జలాశయములన్నిటిలోనూ ప్రవేశించును. చివరికి గోపాదమంత నీటి గుంట ఉన్నను, దానిలో కూడా గంగతో పాటు శ్రీమన్నారాయణుడు కూడా ప్రవేశించి ఉండును. సర్వవర్ణముల వారు కార్తీకమున శ్రీహరిని సమర్పించుచు ఈ వ్రతమును చేయవలను. ముందుగా సాధకుడు గంగకు వెళ్ళి నమస్కరించి మొదట కాళ్ళు, చేతులు,
కడుగుకొని ఆచమనమును చేసి శుద్ధుడై మంత్రములతో భైరవునికి అనుమతి నొంది మొలలోతు నీళ్లలో దిగి స్నానము చేయవలను. దేవ ఋషి పితృతర్పణమును చేసి అగమార్షణ మంత్రములతో స్నానము చేసి బొటనవేలితో నీటిని సుడిగా త్రిప్పి గట్టెక్కి యక్ష్మతర్పణము చేసి నీళ్లు కారుచున్న బట్ట విడిచి తడిబట్టతో తల తప్ప తక్కిన దేహమును పొడిబట్టతో తలను తుడుచుకొని ఆచమించి విష్ణు స్మరణ చేయుచు పొడిబట్టలు కట్టుకొనవలను. తర్వాత బ్రాహ్మణులు గోపీచందనముతో నామములు ధరించి సంధ్యావందనము చేసి గాయత్రిని జపించవలను. పిదప ఔపాసనము బ్రహ్మయజ్ఞము చేసి పువ్వులు తెచ్చి సాలగ్రామ శిలారూపుడైన శ్రీ విష్ణువును పూజించవలను. కార్తీక పురాణ పఠనము చేసి ఇంటికి పోయి దేవతార్చన చేసి వైశ్యదేవము చేసి భోజనమైన తరువాత మరలా పురాణ శ్రవణము చేయవలను. సాయంకాలము సంధ్యావందనాదికము చేసుకుని విష్ణువును ఉద్దేశించి కానీ శంకరుని ఉద్దేశించి కానీ దీపారాధన చేసి వారికి భక్తి శ్రద్ధలతో సాయంకాల పూజ చేసి స్తోత్రములు పాడి నమస్కరించవలను. ఇది నిత్యకృత్యము. ఇలా రోజు చేసుకోవాలండి. కార్తీక మాసంలో అన్ని రోజులను భక్తి శ్రద్ధలతో ఆచరించినట్టు పరమ భక్తుడు ఎవరైనా మరలా జన్మము లెత్తకుండా వైకుంఠమునకు చేరి ఆనందించును. ఇట్లా కార్తీక వ్రతము చేసినచో ఈ జన్మములోను పూర్వజన్మములలోను చేసిన పాపములన్నీ నశించును. బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు ఎవరైనను భక్తిభావముతో ఈ వ్రతము చేయవచ్చును. స్త్రీలు కూడా చేయవచ్చును. అటు చేసినచో వారు వైకుంఠమునకు చేరుదురు. శూద్రుడైనచో బ్రహ్మయజ్ఞమును అక్కరలేదు. తక్కిన స్నాన పూజ విధానములన్నీ సమానమే. ఎవడైనను కార్తీక మాస వ్రతము చేయువానిని చూచి ఆనందించినచో ఆ రోజు అతడు చేసిన పాపములన్నీ నశించును అని వశిష్ఠుడు జనకునితో చెప్పెను. ఇట్లు వశిష్ఠుని చే చెప్పబడిన స్కాంద పురాణమందలి కార్తీక మహత్య 1వ అధ్యాయము పారాయణం సమాప్తం. కార్తీక పురాణంలో 1వ అధ్యాయము సమాప్తమైనదండి. ఇవాళ కార్తీక పాడ్యమి రోజు వేడి వస్తువులను మాత్రమే భుజించాలి. ఎవరైనా దానం ఇవ్వాలనుకుంటే పూజారికి నెయ్యి దానం చేయవచ్చండి. అలాగే అగ్నిదేవుణ్ణి ఇవాళ పూజించడం వల్ల మనకి తేజోవృద్ధి కలుగుతుంది. నమస్కారం.